జై శ్రీరామ్ ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ చర్చలు విఫలమైన తరుణంలో భారీ దాడులకు ఐడిఎఫ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది ఇందులో భాగంగా రఫాపై ఇప్పటికే దండయాత్రలు మొదలుపెట్టినట్లు స్థానికులు వెల్లడించారు సుమారు లక్ష మంది పాలస్తీన వాసులు రఫా నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలని ఆదేశించిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ దళాలు దాడులు ప్రారంభించడం గమనార్హం గాజా దక్షిణ భాగమైన రఫాలో హమాస్కు ఇంకా పట్టున్నట్లు ఇజ్రాయెల్ భావిస్తుంది వారంతమే లక్ష్యంగా తమ దాడులు ఉంటాయని హెచ్చరిస్తున్న నెతన్యాహు సంధి ఒప్పందం కుదిరినా కుదరకపోయినా రఫఫై తమ దండయాత్ర ఆగదని తేల్చి చెప్పింది ఈ క్రమంలోనే ఈజిప్ట్లోని కైరోలో తాజాగా జరిపిన కీలక చర్చలు విఫలమయ్యాయనే వార్తలు వచ్చాయి గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణ యుద్ధం ముగింపు లాంటి హమాస్ కీలక డిమాండ్లను నెతన్యాహు సర్కారు తిరస్కరించినట్లు సమాచారం ఈ నేపథ్యంలో రఫాతో పాటు గాజాలోని ఇతర ప్రాంతాల్లో భారీ దాడులు చేపడతామని చెప్పిన ఇజ్రాయెల్ పాలస్తీనియన్లు తరలిపోతున్న సమయంలోనే దాడులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది ఇజ్రాయెల్ తగ్గనని ముందే చెప్పేస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ హమాస్ని పూర్తిగా అంతం చేసాకనే యుద్ధం విరమిస్తానని కూడా నెతన్యాహు కూడా చెప్పాడు అలాగే మొన్న ఈ జిహాద్ కీలక నేత అయినటువంటి అల్ ఖైదా సో ఏదేమైనా సరే ఇజ్రాయేల్ మాత్రం పూర్తిగా హమాస్ని అంతం చేసే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధాన్ని అయితే విరమించే పరిస్థితి అయితే లేదు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మాకు సపోర్ట్ చేయాలనుకుంటే కిందన జాయిన్ బటన్ ద్వారా సపోర్ట్ చేయొచ్చు జై శ్రీరామ్ జై హింద్